మహబూబాబాద్ పట్టణంలోని 35వ వార్డులో ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆదేశాల మేరకు గద్దె రవి ఆధ్వర్యంలో వార్డు కమిటీ, బీసీ కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీ, మైనార్టీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వార్డు ప్రజలకు గద్దె రవి ధన్యవాదాలు తెలిపారు. నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను ప్రెసిడెంట్ని, నేను వైస్ ప్రెసిడెంట్ని, వారిలో పట్టిన హోదా తక్కువ నా హోదా ఇస్తాను. ఇక్కడ కూడా బీసీలో ఉన్న వ్యక్తి బీసీలో ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు, మహిళా ప్రెసిడెంట్ కావచ్చు, మహిళా ప్రెసిడెంట్ కావచ్చు, మహిళా ప్రెసిడెంట్ కావచ్చు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారు హోదా ఉన్నట్లే తప్ప ప్రతి ఒక్కరు హోదా పెరిగి హోదా తగ్గడం అనేది లేదు. అందరం కూడా కలిసికట్టుగా మన సమానంగా అందరం పంచుకొని మన యొక్క వార్డు అభివృద్ధి కోసం అందరం పాటుపడతాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ఫలాలు కూడా మన 35వ వార్డు అందేటట్టు కూడా అందరం కృషి చేద్దామని మనం ఒకసారి కూడా ఈ యొక్క కమిటీని ఆమోదించిన మీ సభ్యులందరూ, సహకారి సభ్యులందరూ మరొకసారి పేరు పైన ప్రజలకు నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం, గద్దె రవి గారి నాయకత్వం.